ఫ్యాక్ట్ నెంబర్ 1, యూట్యూబ్ స్మార్ట్ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ నాలెడ్జ్ హబ్గా మారిపోయింది. ఇక్కడ ఉన్నంత కంటెంట్ మరెక్కడ ఉండదు. ఏ టు జెడ్ దేనికోసం తెలుసుకోవాలనుకున్నా మనం ఫస్ట్ ఓపెన్ చేసి చూసేది యూట్యూబే. అయితే మీకు తెలుసా, ఈ యూట్యూబ్ మొత్తంలో ప్రతి ఒక్కరు చూడడానికి 58,000 సంవత్సరాలు సరిపడే కంటెంట్ ఉందట. ప్రతి ఒక్క వీడియో యావరేజ్గా 4:20 ఉండగా మొత్తం 7 బిలియన్లకు పైగా వీడియోలు ఉండడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం కొలిచే సమయంలో గంటలు నిమిషాలన్నీ 60 సెకండ్లు మరియు 60 నిమిషాలు అన్నిటిగా ఉంటాయి. అయితే దీనికి కారణమేంటో మీకు తెలుసా? హిస్టరీ ప్రకారం మ్యాథమెటిక్స్ కనిపెట్టిన బేబిలోనియన్స్ అందరూ సెక్సాగెసిమల్ అంటే బేస్ 60 న్యూమరికల్ సిస్టమ్ను వాడేవారట. ఇందులో అన్నిటినీ బేస్ 60గా తీసుకునేవారు. దీనివల్లనే మనకు సెకండ్స్, మినిట్స్ మరియు డిగ్రీస్ ఇవన్నీ 60స్లో ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు తెలుసా మన హ్యూమన్ టెండెన్సీ ప్రకారం మనం ఏ విషయాన్నైతే ఎక్కువగా వింటామో అదే నిజమని బలంగా ఫిక్స్ అయిపోతాం. దీన్నే ఇల్యూజన్ ఆఫ్ ట్రూత్ ఎఫెక్ట్ అని అంటారు. అలాగని మనం విన్నవన్నీ నిజమని నమ్మడం కూడా కరెక్ట్ కాదు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4, వినోమ్ స్పైడర్మ్యాన్ కి యాంటగోనిస్ట్గా ఉండే ఈ సూపర్ విలన్ క్యారెక్టర్కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మీకు తెలుసా, ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేసింది ఒక మార్వెల్ ఫ్యాన్ అట. అవును, మీరు విన్నది నిజమే. ర్యాండీ షూలర్ అనబడే ఒక స్పైడర్మ్యాన్ ఫ్యాన్ మార్వెల్ రన్ చేసిన కాంటెస్ట్లో తన ఐడియాను సబ్మిట్ చేయగా మార్వెల్ దీన్ని $220 కొనుక్కుని డెవలప్ చేసుకోవడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరు ఎంత వేగంగా నడుస్తున్నారో మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకవేళ మీ నడక వేగంగా ఉందని మీరు అనుకుంటే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక స్టడీ ప్రకారం ఫాస్ట్ వాకర్స్ అందరూ ఇంట్రోవర్టెడ్గా మరియు గోల్ ఓరియంటెడ్గా ఉంటారట. అలాగే వారు అనుకున్నది సాధించలేకపోతే వెంటనే అన్హ్యాపీ అయిపోయి చాలా బాధలోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్రతి ఒక్క పెద్ద రెస్టారెంట్లో చెఫ్లు ఉండడం నార్మల్. అయితే మీకు తెలుసా, న్యూయార్క్ సిటీలో ఉండే ఎనోటెకా మారియా అనే రెస్టారెంట్లో మాత్రం ప్రతిరోజు ఒక గ్రాండ్ మదర్ వచ్చి ఆ రోజు మెన్యూని సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ కుక్స్ అయిన గ్రాండ్ మదర్స్ రోజుకొకరు వచ్చి ఈ రెస్టారెంట్లో చెఫ్గా చేయడం విశేషం. యూనీక్ ఐడియా కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇంగ్లీష్లో ఉండే లెటర్స్ అన్నీ ఏదో ఒక పదంలో సైలెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లిసన్లో టీ సైలెంట్గా ఉంటుంది, డౌట్లో బి, ఇలా చాలా పదాల్లో చాలా లెటర్స్ సైలెంట్గా ఉంటాయి. కానీ 26 ఆల్ఫబెట్స్లో ఏ పదంలో కూడా ఎప్పుడూ సైలెంట్గా ఉండని ఆల్ఫబెట్ ఏంటో తెలుసా? అదే వి. కావాలంటే ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, సద్గురు యోగి స్పిరిచువాలిటీ మీద, హ్యూమన్ వాల్యూస్ మీద ఇతనిచ్చే స్పీచెస్ చాలామందిని ఇన్స్పైర్ చేస్తాయి. అలాగే ఇతన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీకు తెలుసా, 64 ఏళ్ల వయసున్న సద్గురు ఈ వయసులో యూకే నుంచి ఇండియాకి 30,000 కిలోమీటర్ల బైక్ టూర్ మొదలుపెట్టారట. అవును, తన BMW K 1600 జీత్ మోటార్ సైకిల్ మీద 100 రోజులు టూర్ మొదలుపెట్టి స్వతంత్ర దినోత్సవం రోజున ఇండియాకు చేరుకునేలా ప్లాన్ చేయడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ ఫోటోలో కనిపిస్తున్న దాని పేరు బ్లాబ్ ఫిష్. దీన్ని ఈ ప్రపంచంలోనే మోస్ట్ అగ్లియెస్ట్ యానిమల్గా పిలుస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 10, టైటానిక్ చాలా మంది మూవీ లవర్స్ యొక్క ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. ఈ సినిమాకి చాలా అరుదైన రికార్డ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఇందులో సేమ్ రోల్ చేసిన ఇద్దరు క్యారెక్టర్స్ కూడా ఆస్కార్కి నామినేట్ అవ్వడం. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందా? ఇందులో మెయిన్ క్యారెక్టర్ అయిన రోజ్ డెవిట్, యంగ్ క్యారెక్టర్ చేసిన కేట్ విన్స్లెట్ మరియు ఓల్డ్ క్యారెక్టర్ చేసిన గ్లోరియా స్టూవర్ట్ ఇద్దరు కూడా ఆస్కార్కి నామినేట్ అవ్వడం విశేషం. ఇలా జరిగిన మొట్టమొదటి సినిమా టైటానిక్కే. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనిషికి కొంచెం పొట్టుంటే వారిని అన్ఫిట్గా మరియు కొంచెం అన్అట్రాక్టివ్గా చూస్తారు. అయితే ఇథియోపియాకు చెందిన బోడీతెగ ప్రజల్లో మాత్రం మగవారులు ఎవరికైతే ఎక్కువ పొట్టుంటుందో వారినే మోస్ట్ డిజైర్డ్ మెన్గా భావిస్తారట. అంతేకాదు, అందరికన్నా ఎక్కువ పొట్టున్నవాడికి తన జీవితంలో హీరోలా ఫీల్ అయ్యేలా చూస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ తర్వాత ఆ రేంజ్లో యూజర్స్ని సంపాదించుకున్న ఫేమస్ సోషల్ మీడియా నెట్వర్క్. అయితే ఇది వచ్చాక చాలామంది ఫేస్బుక్ మానేసి ఇన్స్టాగ్రామ్ వాడడమే స్టార్ట్ చేశారు. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో ప్రతి సెకండ్కి సుమారుగా 995 ఫొటోస్ను అప్లోడ్ చేస్తున్నారట. అలాగే ఒక రోజుకి 4.2 బిలియన్ లైక్స్ కూడా నమోదవడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 13, క్రిస్ హెమ్స్వర్త్ ఇతను సొంత పేరు కన్నా గాడ్ ఆఫ్ థండర్ మరియు థార్గా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన సూపర్ హీరో. అయితే మీకు తెలుసా, చాలామంది ఆస్ట్రేలియన్స్లనే క్రిస్ హెమ్స్వర్త్కి మన ఇండియా అన్న, మన ఇండియన్ కల్చర్ అన్న చాలా ఇష్టం. తన సొంత కూతురు యొక్క పేరును కూడా ఇండియా హెమ్స్వర్త్గా పేరు పెట్టడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 14, కేజీఎఫ్ చాప్టర్ 1 చూసాక ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్న సినిమా. ఎలివేషన్స్లో దీన్ని మించిన మూవీ లేదు. అయితే మూవీ లవర్స్ అందరూ ఎన్నో ఇయర్స్గా వెయిట్ చేస్తున్న చాప్టర్ 2 ఆఖరికి April 14 తారీఖున రిలీజ్ కాబోతుంది. అయితే మీకు తెలుసా, చాప్టర్ 2 యొక్క టీజర్
ఇప్పటికే చాలా యూట్యూబ్ రికార్డులను బద్దలుగొట్టింది. విడుదలైన 24 గంటల్లోనే 72 మిలియన్లకు పైగా వ్యూస్ని సంపాదించి వరల్డ్ వైడ్ గా సెకండ్ మోస్ట్ పాపులర్ టీజర్ ఇన్ 24 అవర్స్ గా రికార్డు బద్దలుగొట్టింది. ఇలాగే మూవీ కూడా త్వరగా రిలీజ్ అయి ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలుగొట్టాలని కోరుకుంటున్నవారు మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఒక మనిషి దగ్గర లక్షల్లో డబ్బులుంటే వారిని ఇంగ్లీష్లో మిలియనర్ అంటారు. అదే వారి దగ్గర కొన్ని వేల కోట్ల డబ్బు లేదా ఆస్తి ఉన్నట్లయితే వారిని బిలియనర్ అంటారు. అయితే అసలు డబ్బు లేని వ్యక్తిని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? వీరికి కూడా ఇంగ్లీష్లో పదం ఉంది, అదే నిలియనేర్. అంటే వీరి దగ్గర నిల్లన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.